జయహుణ జన్మభూమి ఎంత గొప్పదో జయహూణనుకన్న భూమి ఎంత గొప్పదో నమస్తే వెల్కమ్ టు యో టీవీ ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఎండాకాలాన్ని తలపిస్తున్నాయి అధికారం పార్టీని ఓడించేందుకు ఇతర పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ముఖ్యంగా జనసేన టీడీపీలు జగన్ సర్కారును ఎలాగైనా గద్దె దించాలని చూస్తున్నాయి ఇందుకోసమే పొత్తు కూడా పెట్టుకున్నాయి బీజేపీతో జనసేన అధికారిక పొత్తు ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీతో కలిసి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు కేడర్ కు కూడా ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు దీంతో గ్రౌండ్ లెవెల్లో కూడా ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదల ఆ రెండు పార్టీల నేత కార్యకర్తల్లో కనిపిస్తుంది అయితే తాజాగా ఆ రెండు పార్టీల మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్లు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఎన్నికల లోకి వెళ్ళిపోయింది పార్టీ అధినేత చంద్రబాబు రా కదిలిరా పేరుతో రోజుకు రెండు చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు రా కదిలిరా లోగోలో జనసేన గాజు ను కూడా చేర్చారు జిల్లాలో ప్రధాన నేతలు పర్యటించినప్పుడు రెండు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు ఇది శుభ పరిణామంగా రెండు పార్టీలు భావించాయి చంద్రబాబు రా కదిలిరా సమావేశాల్లో కొన్ని చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించేస్తున్నారు ఇటీవల అరకు మండపేటల్లో రా కదిలిరా సభను నిర్వహించారు చంద్రబాబు అక్కడ పోటీ చేయబోయే అభ్యర్థులను కూడా ప్రకటించేశారు అయితే చంద్రబాబు ఇలా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు అరకు విషయాన్ని పక్కన పెడితే మండపేటలో టీడీపీ ఎలా అభ్యర్థిని ప్రకటిస్తుందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు స్థానిక నేతలు సీట్లు ఖరారు కాకముందే అలా అభ్యర్థులను ప్రకటించడం సరికాదని ఇలా టీడీపీ ఏకపక్షంగా ప్రవర్తించడం రెండు పార్టీలకు మంచిది కాదని సూచిస్తున్నారు గతంలో కూడా లోకేష్ ఇలాగే నోరు జారారు చంద్రబాబే ముఖ్యమంత్రి అని గతంలో లోకేష్ వ్యాఖ్యానించారు ఇది పెద్ద దుమారమే రేపింది దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది అందుకే జనసేనా కూడా కాస్త ముందడుగు వేశారు చంద్రబాబు ఇలా పొత్తు ధర్మం విస్మరించి అభ్యర్థులను ప్రకటించడం సరికాదన్నారు ఆయన ఆ పార్టీ రెండు స్థానాలు అనౌన్స్ చేసింది కాబట్టి కూడా రెండు స్థానాలు ప్రకటిస్తున్నట్లు చెప్పారు రాజోలు రాజనగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు అయితే వైసీపీని గద్ద దించేందుకు కలిసి పోటీ చేయబోతున్నామని ఇందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ మొత్తానికి రెండు పార్టీల మధ్య సీట్ల తకరారు తేలక ముందే ఇలా రెండు పార్టీలు ప్రకటనలు గుప్పిస్తుండడం పొత్తుపై అనేక అనుమానులకు తావిస్తోంది